ముక్కోటి ఏకాదశి విష్ణువుకి అత్యంత ప్రీతికరమైన రోజు. ఈరోజు కనుక మనం పొద్దున్న లేచి తలస్నానం చేసి విష్ణువుకి సంబంధించిన అవతారాలలో ఏ అవతారానికి సంబంధించిన గుడికైనా వెళితే విష్ణువు మనల్ని ఎంతగానో కరుణిస్తాడు. ఉదాహరణకి మీరు రాముడి గుడికైనా వెళ్ళవచ్చు, కృష్ణుడి గుడికైనా వెళ్ళవచ్చు, లేదా మరే ఇతర విష్ణువు అవతారానికి సంబంధించిన గుడికి ఏ గుడికైనా వెళ్ళవచ్చు. ఇలా గనక చేసినట్టయితే విష్ణువు 3 కోట్ల దేవతలతో సహా మన ఇంటికి వస్తారు అని కొన్ని పురాణాల నమ్మకం. అంతేకాదు మన పెద్దలు కూడా దీనిని నమ్ముతారు. అందుకని ముక్కోటి ఏకాదశి రోజు అత్యంత నిష్ఠగా ఎన్నో పూజలు నిర్వహిస్తారు. ముక్కోటి ఏకాదశి రోజు తిరుపతిలో కూడా అత్యంత వైభవంగా ఎన్నో పుణ్యకార్యాలు జరుగుతాయి. కలియుగ దేవుడైన వెంకటేశ్వర స్వామి గుడికి గనక వెళ్ళినట్టయితే ఈ పుణ్యం మరింత పెరుగుతుందని కొందరి నమ్మకం. కాబట్టి చాలామంది వెంకటేశ్వర స్వామి గుడికే వెళ్తారు. తిరుపతి అనేది ప్రస్తుతం ఉన్న పుణ్యక్షేత్రాల్లో అత్యంత మహిమాన్వితమైన పుణ్యక్షేత్రంగా వెలుగొందింపబడుతుంది. అయితే ఇప్పటివరకు అత్యంత సంపన్నమైన పుణ్యక్షేత్రంగా కూడా ఉండేది, కానీ అనంత పద్మనాభ స్వామి నిధులు బయటపడ్డాక ఆయన మొదటి స్థానానికి వెళ్ళి తిరుమల 2వ స్థానానికి వెళ్ళాడు. కానీ ఈ లెక్కలనేది దేవుళ్ళకు సంబంధించినవి కావు. మనం ఈ విషయాన్నే మర్చిపోతున్నాం. అవి కేవలం మన లెక్కలు మాత్రమే. దేవుళ్ళందరూ ఒక్కటే. ఈ దేవుడు ఎక్కువ, ఆ దేవుడు తక్కువ అని ఉండదు. దేవుళ్ళందరినీ సమానంగా పూజించండి, ఒకే పుణ్యఫలాన్ని పొందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ వీడియో. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. పక్కనే ఉన్న గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.